హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. 28-29 తేదీల్లో మొత్తం బంద్. ఆటో సంఘాల పిలుపు. హైదరాబాద్లో కనీస ఛార్జీ 40 రూపాయలకు పెంచాలి. ఆపై ప్రతి కిలోమీటర్కు 25 రూపాయలు చేయాలి. 20,000 కొత్త సిఎన్జి ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని డిమాండ్. ఆటో ఛార్జీని పెంచాలని కోరుతూ పలు ఆటో సంఘాలు ఈ నెల 28-29 తేదీల్లో బంద్కు పిలుపునిచ్చాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్లకు ఆదుకోనేందుకు ఛార్జీలు పెంచాలని, కొత్తగా మరో 20,000 పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ క్యాబ్ యూనియన్స్ జేఏసీ నేతలు ఇక్కడ తెలియజేశారన్నమాట. సో హైదరాబాద్లో 8 ఏళ్ళుగా ఛార్జీలు పెంచకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటున్నారని చెప్పారు. కరోనా లాక్డౌన్ కారణంగా క్యాబ్ ఆటోలకు డిమాండ్ తగ్గిపోయిందని, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఆటోమీటర్ ఛార్జీలు కనీసం 40 రూపాయలు, కిలోమీటర్కి 20 రూపాయల చొప్పున పెంచాలని కోరారు. సిఎన్జీతో నడిచే 20,000 కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ అయితే చేశారన్నమాట. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు, ఆటోలు అటు కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు, వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారన్నమాట. ఏపీలో ఇస్తున్నట్లుగా ప్రతి ఆటో డ్రైవర్కు 10,000 ఇవ్వాలని ఆయన వారైతే అన్నారు. సో మొత్తమే చూసుకున్నట్లయితే 2 రోజుల పాటు బంద్ అయితే జరుగుతుంది. తెలంగాణలోని సంపూర్ణ బంద్ చేస్తున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.